హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జ్యోతి తెలుగు బ్లాగ్. ఈరోజు చాలా రోజులుగా వీడియో చేయలేకపోతున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను ఒక చిన్న మన ఫేస్ గురించి చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. ఇక్కడ నేను తీసుకున్నాను, ఇక్కడ నేను తీసుకున్నాను కాఫీ పొడి తీసుకున్నానండి, కొంచెం పాలు తీసుకున్నాను. ఇవి పాలు కాఫీ పొడి, ఇవి ఇట్లా ఒక గిన్నె తీసుకున్నా, చిన్న గిన్నె తీసుకున్నాను. అవి ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనము ఇట్లా కాఫీ పొడి ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి, మన ఫేస్ గురించి అనమాట. కొన్ని మనం కాఫీ పొడి వేసుకోవాలి. కాఫీ పొడి వేసుకున్న తర్వాత దాంట్లో మనము ఇప్పుడు ఏం చేయాలనంటే, పాలు పోసుకోవాలి అనమాట. పచ్చి పాలండి. అట్లా పాలు పోసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనం కాఫీ పొడి మనం పాలు కలిపినాం కదా, పాలు కలిపి మనం ఒక చిన్న స్పూన్తో అండి మనము ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇది నేను ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తానండి. చూడండి, నేను తీసుకున్నది కాఫీ పొడి. చూడండి ఫ్రెండ్స్, ఈ కాఫీ పొడి తీసుకున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాఫీ పొడి ఎలా అప్లై చేసుకోవాలంటే మన ఫేస్కి నేను చూపిపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే నేను చూపిస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలనేది. మన ఫేస్లో ఏదైనా మచ్చ ఉన్నా, ఏదైనా ఉన్నా మనకు తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు నిల్లైలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ తీసుకున్నాను కాఫీ పొడి, పాలు తీసుకున్నాను కదా, ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇలా 10 నుంచి 15 నిమిషాలు ఇట్లా అప్లై చేసుకోవాలండి. బాగా మసాజ్ చేసుకోవాలి మన ఫేస్కి. ఇలా అప్లై చేసుకుంటూ కనుక మన ఫేస్లో ఉన్న మచ్చలు అనేది పోతుందండి. పది నుంచి 20 నిమిషాలతో పాటు ఇట్లాగే చేసుకోవాలి. పాలు కాఫీ పొడి ఇట్లా మసాజ్ చేసుకుంటే మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా తొందరగా మనకు ఫేస్ గ్లోగా కనిపించాలంటూ ఇట్లా అప్లై చేసుకుంటే కనుక మన ఫేస్ చాలా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మనం అప్లై చేసిన తర్వాత 5 to 15 నిమిషాల తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. చూడండి, ఇలా చేసుకుంటే కనుక మనకి ఫేస్ అనేది చాలా గ్లో వస్తుందండి. చూడండి, చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా వాష్ చేసినానో మీరు కూడా చూడండి. కాఫీ పొడి పాలుతో కూడా ఇట్లా చేసుకుంటే మన ఫేస్ చాలా అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకున్నానండి. మన ఫేస్లో పింపుల్స్ అనేది ఉండవు. చూడండి, నా ఫేస్ పింపుల్ అనేసి లేవు. నేను ట్రై చేసినాను, అందుకని మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎలా అప్లై చేసినానో మీరు కూడా అప్లై చేసింది కాఫీ పొడి పాలు పచ్చిపాలు అండి. కాఫీ పొడి పచ్చిపాలు అట్లా ట్రై చేస్తే మన ఫేస్ అనేది చాలా అందంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇంకొకటి ఏంటంటే, నా వీడియో చూస్తున్నారు కానీ నన్ను ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేస్తలేరు. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబర్ చేస్తలేరు. చాలా రోజులుగా నేను వీడియో చేయలేకపోతున్నాను.
మీరు అట్లాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియో చేస్తానండి. ఫేస్ గురించి కానీ మన హెయిర్స్ గురించి కానీ నేను చేస్తుంటాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, మేము కామెంట్కి రిప్లై ఇస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు నా వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేస్తే సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని, నన్ను కూడా సపోర్ట్ చేయండి.